రాష్ట్ర రాష్ట్ర అప్పు పరిస్థితి ఎక్కడ పోయింది ఒకసారి చూద్దాం. ఇప్పటికే రాష్ట్ర అప్పు పరిస్థితి ఎక్కడ తీసుకుపోయినారు? అవునండి, అప్పు చేసినాం. ఏమి తప్పేమి నాకు అర్థం కాలే. ఏమి అసలు ఎందుకు మీరు అసలు ఎందుకు ఇంత అప్పు చేస్తున్నారు? ఫస్ట్ పాయింట్ దేనికోసము? అవునండి, జరిగింది అప్పులు చేయాల్సి వచ్చింది. కొంతవరకు కొంత మేరకు అప్పు చేయాల్సి వచ్చింది. ఎవరి కోసం చేయాల్సి వచ్చింది? ప్రజల కోసము, ప్రజల బాగోలు కోసము. రేపు కట్టేది ఎవరండి దీనికంత? మీ అప్పులు కట్టేది ఎవరు? ప్రజలు. మనం అందరం ఎవరైతే పన్ను కడుతున్నారో మనం అందరం కట్టాలి. ఎందుకంటే మీ డబ్బులు కాదు, ఇది ప్రజల డబ్బులు. కొద్దిగా అప్పు ఎక్కువైంది, దానికి అదేదో విపరీతమైన ఏదో పొరపాటు చేసినారు, తప్పు చేసినారు. ఫస్ట్ అసలు అప్పే చేయరాదు. ఎవరు కట్టారా నీ అప్పులంతా? మీరు అప్పుల ఊబిలేకి రాష్ట్రాన్ని తీసుకొని పోతున్నారు. రేపు పొద్దున కట్టబోయే వాళ్ళు మనం అందరం ఎంత అప్పు చేయాలి, ఎవరు అప్పు కట్టాలి, ఏ విధంగా కట్టాలి, అప్పు చేయడాన్ని కూడా ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటున్నారు అని. డబ్బులు అవసరం వచ్చినాయి కాబట్టి అప్పు చేయడం జరిగిందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా. దీంట్లో ఏం దాపరికం ఏం లేదు. చేసేది అప్పు, చేసేది ఎక్కువ ప్రజల మీద మోపే భారము, కానీ గొప్ప పని అని చెప్పి చెప్పుకుంటున్నానండి. ఎంత దారుణమైన పరిస్థితిని ఒక్కసారి మనం గమనించుకోవాలి. దయచేసి మానుకోండి సార్. చేయాల్సి వచ్చింది. సామాన్య మానవుని కాపాడుకునేదానికి, పరిపాలన చేసేదానికి, మరి ప్రభుత్వము అన్ని రకాలుగా ఒకవేళ పరిపాలన చేసేదానికి అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది పద్ధతే కాదు. మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఇది మానుకోండి, ఈ విపరీతమైన అప్పులు చేసేది మానుకోండి.